చేతిలో అధికారం ఉంటే చాలు, ఎలా దోచుకున్నా పర్వాలేదనుకుంటారు కొందరు నాయకులు. తాను అధికారంలోనే ఉండనక్కర్లేదు, తమ కుటుంబ సభ్యులు పవర్లో ఉన్నా చాలు, పెత్తనం చెలాయించవచ్చు అనుకుంటారు మరికొందరు. అలాంటి వారికి చెంప చెళ్లు మనిపించేలా గూబ పగులగొట్టింది ఓ మహిళ. తమ ఇంటి ప్రహరీ గోడ కూలగొట్టి స్థలం ఆక్రమించిన కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టింది ఖమ్మానికి చెందిన ఓ మహిళ. ఖమ్మం కార్పొరేషన్ లో శశికళ కార్పొరేటర్ గా ఉన్నారు. పదవి ఆమెదైనా పెత్తనం మొత్తం ఆమె భర్త పోట్ల వీరేందర్దే. కార్పొరేటర్ గా పెత్తనం చెలాయించడం సంగతి పక్కన పెడితే అధికారంలో ఉన్నాం కదా అని ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయాలని చూశాడు. అనుకున్నదే తడవుగా పక్కింటి గోడ కూల్చేశాడు. దీంతో ఆగ్రహించిన పక్కింటి మహిళ శివాలెత్తింది. బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి భర్తే ఇలా ప్రవర్తించడం ఏమిటంటూ చెప్పు తీసుకుంది. కాలర్ పట్టుకుని పోట్ల వీరేందర్ ను చెప్పుతో చెంప పగులుగొట్టింది. దీంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు సదరు కార్పొరేటర్ గారి భర్త. చెప్పు 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 చెప్పు.